డాడీ బుక్ అయిపోయింది, వచ్చేస్తుంది గేట్ ముందుకి. ఓకే యా అల్డు అమ్మయ్య ప్రశాంతంగా. నిజమైన మామ అల్లుళ్ళు అది ఇప్పుడు తెర మీద చూస్తున్నాము. ఎట్లుంది జర్నీ? ఇద్దరికి ఏంటంటే ఒకేలాంటి మెంటాలిటీస్, వెరీ కూల్ గైస్. సో వాళ్ళిద్దరు కూర్చుంటే చాలా తక్కువ మాట్లాడుకుంటారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో సురేష్ ప్రొడక్షన్స్తో జర్నీ ఎట్లుంది? ఆయనకి సీక్రెట్గా మేము పెట్టుకున్న పేరు హెడ్ మాస్టర్ అని పెట్టాము. ఇదే స్టూడియోలో ఆయనకి 7-8 రూమ్స్ ఉంటాయి. ప్రతి రూమ్లో పెద్ద వైట్ బోర్డు, దానికి ఒక మార్కర్లు, దానికి ఒక చాక్ పీసులు, ఈ సెటప్ ఉంటుంది. వెళ్ళేసరికి కొత్త క్వశ్చను మళ్ళీ ఆన్సరు. సో ఇలా బిగినీలో కొంచెం ఇబ్బంది అనిపించేది, ఏంట్రా బాబు ఇన్ని క్వశ్చన్స్ అడిగేస్తున్నారు ఈయన అని. బట్ ఫైనల్లీ నాకే అనిపించింది. షూటింగ్ డేస్లో దిస్ వాజ్ ద బెస్ట్ డే అనిపించిన డే ఇప్పుడు వెంకటేష్ గారు బ్యాక్ షాట్లో కనిపిస్తారు ఫస్ట్ స్క్రీన్కి. ఒక మంచి డ్రామా సీన్, ఒక డిమాండ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక వెంకటేష్ గారు రావాలరా అని ఒక నెసెసిటీ డిమాండ్ క్రియేట్ చేసి అప్పుడు వెంకటేష్ గారు ఎంట్రీ తీసాం. ఆ రోజు నాకు వితౌట్ ఆర్ఆర్ జస్ట్ ఆయన నడుస్తుంటే వర్షంలో ఊజుమ్స్ వచ్చింది. సో సినిమా మొత్తంలో స్పెషల్ మూమెంట్ ఏదన్నా హై ఇచ్చిందంటే అదే అని చెప్పొచ్చు. సో మీకు అర్థమైపోయింది కదా సూపర్ హిట్ బొమ్మ హిట్ అంటే? కొన్ని కొన్ని నేచరే చెప్తుంటాను నాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనుకుంటారు, మన సంకల్పంలో బలం ఉండి అది నిజాయితీ ఉంటే ఖచ్చితంగా నేచర్ సపోర్ట్ చేస్తాను. పవర్ స్టార్ అనగానే నాకు ఇంకా ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. ఆయన హీరోలాగా కనిపించేవాడు కాదు నాకు, మోర్ దాన్ హీరో. ఈ వేరే వ్యక్తి ఆయన, సొసైటీ కోసమే పుట్టినట్టు ఉంటారు. కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లో ఒక అన్నలాగా అనిపిస్తుంటారు, కొన్ని కొన్నిసార్లు ఒక బెస్ట్ ఫ్రెండ్లాగా కనిపిస్తుంటారు. సడన్గా అసలు మనం మనకేం తెలియని ప్రపంచం చాలా తెలుసు, మనం దూరంగా ఉండాలి అన్నట్టు ఉంటుంది. వెల్కమ్ టు టాకింగ్ మూవీస్ విత్ ఐడ్రీమ్. నేను మీ దీక్షా సేన్. సో ఈరోజు మన వెంకీ మామ డైరెక్టర్ నాతో ఉన్నారు, మాట్లాడతాము మరిన్ని విషయాలు వెంకీ మామ గురించి. వెంకీ మామ గురించేనా అల్లుడి గురించి చూడనా చెప్తారా లేదా చూద్దాం. బాబీ గారు హాయ్. హాయ్ అండి. ఇప్పుడు ఓన్లీ మామ గురించి చెప్తారా అల్లుడి గురించి కూడా చెప్తారా? వెంకీ మామలోనే అల్లుడు పిలుస్తున్న మామ ఉన్నాడు, సో రెండు ఉన్నాయి, మామ అల్లుడు కలిపితేనే వెంకీ మామ. సో మస్తు ఎక్స్పెక్టేషన్స్ అయితే హ్యూజ్ ఉన్నాయి. అసలుకి నిజమైన మామ అల్లుళ్ళు అది ఇప్పుడు తెర మీద చూస్తున్నాము. ఎట్లుంది జర్నీ? మీరు ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో సేమ్ నేను నా టీము అందరం కూడా మీలాగే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. లక్కీగా అది 13th అనేది 3-4 డేస్ బ్యాక్ మేము ఫిక్స్ అవ్వడం జరిగింది. జర్నీ అంటే ఫ్యాంటాస్టిక్ జర్నీ. మెయిన్ ఇందాక మీరు అన్నట్టు మామ అల్లుడు అనే రిలేషన్షిప్ ఒరిజినల్గా ఒక ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు మామ అల్లుడితో చేయటం, ఇట్ వాజ్ వెరీ లక్కీ అండ్ వెరీ ఈజీ టు స్క్రీన్ మీద ఆ రిలేషన్షిప్ తీసుకురావటం కొంచెం ఈజీ అయింది. చిన్న చిన్న సీన్స్ కూడా ఒక ఎక్స్ఫ్యాక్టర్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మజిలీ చూస్తే శామ్ గారు అండ్ చే కలిసిన సీన్స్ ఇంకో హీరోయిన్ చేస్తుంటే అంత మ్యాజిక్ మనకు కనపడదు స్క్రీన్ మీద. ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్ అవటం వల్ల, అది శామ్ గారు అవటం వల్ల ఒక తెలియని మ్యాజిక్ వచ్చింది. సేమ్ ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఎక్స్పెక్టర్, అదే మ్యాజిక్ మీరు అందరూ ఫీల్ అవుతారని మా నమ్మకం. సో మన వెంకీ మామ అండ్ చేతి అల్లుడు బై బాండ్ దేవర్ మామ అల్లుడు కాబట్టి, సో ఆ బాండ్ సెట్లో కూడా అంత ఫ్రీగా ఉన్నారా, లేకపోతే సెట్కి వచ్చిన అన్న ఫీల్తో కాస్త ఒడిజే ఇన్కన్వీన్స్గా లేకపోతే అట్లా ఏమన్నా జరిగిందా? లేదు. వాళ్ళిద్దరూ అంటే ఇద్దరికి ఏంటంటే ఒకేలాంటి మెంటాలిటీస్, వెరీ కూల్ గైస్. సెట్లో ఒక చోట కూర్చొని సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటుంటారు. వెంకటేష్ గారు అంటే మీకు తెలిసే ఉండి ఉండొచ్చు, వెరీ స్పిరిచువల్, బుక్స్ చదువుకుంటూ ఉంటారు. ఆయన షార్ట్ వస్తే వస్తారు. లేదు సెట్ డల్గా ఉందంటే మా అందరిని మోటివేట్ చేస్తూ ఫన్ క్రియేట్ చేస్తూ మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా తనే దగ్గర ఉండి వాళ్ళకు ఒక ఎనర్జీ ఇస్తుంటారు. సో వాళ్ళిద్దరు కూర్చుంటే చాలా తక్కువ మాట్లాడుకుంటారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే, వెరీ ప్రొఫెషనల్స్. సో టాప్ స్టార్స్ నలుగురిని ఒకటే దగ్గర పెట్టి చేయడం అంటే అది చాలా కష్టం కొంచెం. సో ఎట్లా హ్యాండిల్ చేసిండ్రు అక్కడ సెట్లో, లైక్ ఇటు టాప్ 2 హీరోయిన్స్, ఇటు టాప్ 2 హీరోస్ ఒకటే సీన్లో చేయడము అంటే కొంచెం కష్టం, కొంచెం ఇష్టంగా ఉంటుంది కదా. సో ఎట్లా హ్యాండిల్ చేసిండ్రు? అంటే అలాంటి ఇబ్బంది ఎప్పుడు కలగలేదు. బికాస్ ఆఫ్ నేను చేసిన 3 ఫిల్మ్స్ అయి ఉండొచ్చు, 4th ఫిల్మ్ అవటం వల్ల అంత ముందుని పనిచేసిన కళ్యాణ్ గారు కావచ్చు, తారక్ గారు కావచ్చు, అలానే రవితేజ గారు గారు కావచ్చు, వాళ్ళతోటి వర్క్ చేసి వచ్చాను కాబట్టి నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు అనిపించల. అంటే ఒకటేసారి నలుగురిని పెట్టడం జరిగింది కదా, సో ఎట్లుంది జర్నీ అని? తెలీదు, ఇట్ వాజ్ మోర్ ఫన్, అంతే, అంత పాజిటివ్గా ఉండేది. సో ఇది ఖమ్మం బ్యాక్ డ్రాప్ మూవీ అని కొంచెం అర్థమవుతుంది. సో వై ఖమ్మం? నో 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 నో, ఖమ్మం బ్యాక్ డ్రాప్ సంబంధించిన కదా ఇది, గోదావరి జిల్లాకి సంబంధించిన ఒక బ్యాక్ డ్రాప్కి సంబంధించిన కథ.
దాంతోపాటు ప్యారలల్లీ మిలిటరీ వరల్డ్ కూడా ఉంటుంది ఈ ఫిల్మ్లో. ఖమ్మంలో మేము జస్ట్ ఈవెంట్ చేస్తున్నాం అంతే, అక్కడ ఉన్న పబ్లిక్ కోసం, సినిమా ప్రమోషన్ కోసం వి ఆర్ గోయింగ్ టు ఖమ్మం ఆన్ ది 7th. అంతేగాని ఫిల్మ్కి ఖమ్మంకి సంబంధం లేదు. లేదు. సో కానీ రిలేషన్ పెంచుతారు. యా. సో ఇప్పుడు ఎవ్రీ సినిమాకి ఒక యూటర్న్ అనేది ఉంటుంది, అరే ఇట్లా జరిగిందా. మోస్ట్లీ మనకి ఇంటర్వెల్ దగ్గర చూపిస్తారు, కానీ ఇంటర్వెల్ తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత కూడా చూపించే అవకాశాలు ఉంటుంది. సో ఇక్కడ యూటర్న్ అనేది అందరికీ ఒక అజంప్షన్ వచ్చింది ఏంటంటే మిలిటరీ, ఏంటి ఇంత పల్లెటూరు వాతావరణం నుండి సడన్గా మా అల్లుడు మిలిటరీ అని ఇట్లా మన వెంకీ మామ ఒక మాస్ స్టైల్లో చెప్తారు. సో ఏంటి, వాట్ ఈస్ దట్ మిలిటరీ అండ్ మాస్? అంటే జైల్లోకి వచ్చిన తర్వాత నేను చాలా టైం తీసుకున్నాను మంచి స్క్రిప్ట్ చేయాలి, దానికి కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. అలాంటి టైంలో నాకు కోరం వెంకట గారు ఓ రోజు నా దగ్గరికి ఇలాంటి ప్రపోజల్ తీసుకొచ్చారు, వెంకటేష్ గారు నాగ చైతన్య కలిసి సురేష్ బాబు గారు ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు, దేహ ఒక ఐడియా కూడా ఉంది వాళ్ళ దగ్గర, నువ్వు ఒకసారి విను బాబు, నీకు నచ్చితే ముందుకెళ్దాం అన్నారు. సో ఫైన్ డే వచ్చి కథ విన్నాను, దాంట్లో చిన్న చిన్ని కొన్ని నచ్చినాయి బట్ నచ్చినవి కూడా అలానే ఉన్నాయి. సో ఫైనల్ నేను సురేష్ బాబు గారిని కలిసి, సార్ నాకు నచ్చిన మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే టు బి హానెస్ట్గా మామ అల్లుడు అనేది సినిమాలో కూడా మామ అల్లుడుగా మీరు ఫీల్ అవుతున్నారు, అది బాగా నచ్చింది సార్, చిన్న చిన్న సీన్స్ అవి నచ్చినాయి. సో నేను చేయాలంటే మాత్రం ఐ నీడ్ సమ్ టైమ్ సార్, బికాజ్ ఆఫ్టర్ జైల్లోకి సార్ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రాపర్గా నా కెరీర్ని నేను మంచి మార్గంలోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాను. ఆయన కూడా అయ్యో లేదు బాబు, ఖచ్చితంగా మేము కూడా మంచి డైరెక్టర్ కోసం చూస్తున్నాం అండ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ వర్క్, జస్ట్ గో అవే అన్నాను. తర్వాత నేను వెళ్ళి రైటర్స్తో కూర్చొని విలేజ్ బ్యాక్ డ్రాప్తో ఉన్న సినిమా ఇది కథగా, అది నాకు పర్సనల్గా ఎక్కడో ఇంకా కిక్ ఇవ్వట్ల ఒక బ్యాక్ డ్రాప్లో విలేజ్లోనే సినిమా, ఎందుకంటే నాకంటే ముందు ఎంతోమంది విలేజ్లో సినిమాలు తీసుకోవడం ఉన్నారు, మనం చూస్తున్నాం చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో విలేజ్తో పాటు నాకు మల్టీప్లెక్స్ ఆడియన్స్ను కూడా మనం ఒక హై ఇవ్వాలని ఫీల్ అయ్యాను. సో అలానే మిలిటరీ అనేది ఒకరోజు టీంతో మాట్లాడటం జరిగింది, ఓ మిలిటరీ బ్యాక్ డ్రాప్ కూడా ప్యారలల్గా ఉంటే, సో ఇటు విలేజ్ ఇటు మిలిటరీ రెండు ఉంటే విజువల్ ట్రీట్ అవుట్ ఉంటుంది ఆడియన్స్కి అండ్ కథలో కూడా డిమాండ్ అలాంటి డిమాండ్ వచ్చింది. సో అలా మిలిటరీ అండ్ విలేజ్ రెండు ప్యారలల్ తీసుకురావటం జరిగింది, అది ప్రాపర్గా బ్లెండ్ అయ్యింది. మీరు చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. సో ఏ సినిమాకైనా మ్యూజిక్ ఇస్ ద మెయిన్ బేస్మెంట్, తమన్ గారి గురించి మీరే చెప్పాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని హ్యాండిల్ చేసి ఆల్మోస్ట్ లైక్ 5-6 సినిమాలు కంప్లీట్గా లైన్అప్ అయ్యి ప్యారలల్గా నడుస్తున్నాయి. సో ఎట్లా క్యాచ్ చేసి ఇటు డేట్స్ అవన్నీ తమన్ గారు? అంటే తమన్ నేను యాక్చువల్గా కట్ చెప్పి 1 ఇయర్ పైన అయింది స్క్రిప్ట్, తమన్కి నేరేషన్ ఇవ్వటం జరిగింది. తమన్కి నాకు ఇది రెండో ఫిల్మ్, పవర్ చేసాం మేము, రెగ్యులర్గా టచ్లోనే ఉంటాం, మాట్లాడుకునే ఉంటాం, డార్లింగ్ డార్లింగ్ అని అంత చను ఉంది మా ఇద్దరి మధ్య. సో ఎప్పటి నుంచో మళ్ళీ కలిసి చేయాలని ఉంది, అలా వెంకీమామతో కలవటం జరిగింది. కట్ చెప్పిన వెంటనే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను కూడా ఏంటంటే హీస్ రీడిఫైనింగ్ హిమ్సెల్ఫ్, ఓన్లీ ఆడియో కాదు, ఎక్కడో తమన్ అనేది కూడా పేరు ఒక మార్క్ రావాలని తను ట్రై చేస్తున్న టైంలో లక్కీగా మేము వెళ్ళటం జరిగింది. సో కథ విన్న వెంటనే గ్రాఫ్ చెప్పాడు, ఎలా ఉండబోతుంది ఆల్బమ్ అనేది చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. రెగ్యులర్గా అయితే తమన్ లాంటి ఓ మాస్ మ్యూజిక్ డైరెక్టర్తో ఇంట్రడక్షన్, ఇద్దరు హీరోలు ఇంట్రడక్షన్ అనగానే ఓ మాస్ థీమ్ మార్ లాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ తను కూడా చాలా కొత్తగా వెళ్ళానని నిర్ణయించుకున్నాడు, మాకు అలానే ఉంది. సో అలానే వెంకీమామలో ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ ఇద్దరు హీరోస్ది కలిపి ఒక ఎమోషనల్ బాండింగ్ సంబంధించిన సాంగ్ ఇవ్వగలిగాం, అది ఐ మీన్ కొత్త అటెంప్ట్ అనొచ్చు. స్క్రిప్ట్ చెప్పాలి, వాళ్ళిద్దరు మంచి బాండింగ్ రిలేషన్షిప్ చెప్పాలి, డ్యాన్స్ పాట ముందైతే ఆ విజువల్స్ నిజంగా జనానికి అర్థం అవ్వాలి వాళ్ళ కథ అని ట్రై చేసాం. అలానే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ఇచ్చాడు, దానికి రామ్జుగయ్య గారు అద్భుతమైన పదాలు మాకు ఇవ్వటం, సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అలా బిగినింగ్ 15-20 మినిట్స్లోనే జనానికి రెస్పెక్ట్ వచ్చే సాంగ్ అయింది అది. సో సురేష్ ప్రొడక్షన్స్ జర్నీ ఎట్లుంది, అంటే ఇద్దరు సురేష్ ప్రొడక్షన్స్ సంబంధించిన వాళ్ళే మనకి తెలిసింది, సో ఇప్పుడు మీ జర్నీ ఎట్లుంది సురేష్ ప్రొడక్షన్స్? సురేష్ బాబు గారితో జర్నీ అంటే నేను నిన్న మొన్నటి నుంచి నాకు ఫన్నీగా, మేము ఆయనకి సీక్రెట్గా మేము పెట్టుకున్న పేరు హెడ్ మాస్టర్ని పెట్టాం, అంటే ఆయనకి దేన్ని అంత ఈజీగా నమ్మరు అనమాట, విపరీతమైన డౌట్స్ వస్తాయి. మన దగ్గర కనుక కన్విక్షన్ కాన్ఫిడెన్స్ ఉంటే మళ్ళీ దాన్ని డౌట్ వేయరు, బట్ ప్రతిరోజు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఆయన ఏ రూమ్లోకి వెళ్ళినా ఈ ఇదే స్టూడియోలో ఆయనకి 7-8 రూమ్స్ ఉంటాయి, ప్రతి రూమ్లో పెద్ద వైట్ బోర్డు, దానికి ఒక మార్కర్లు, దానికి ఒక చాక్ పీస్లు, ఈ సెటప్ ఉంటుంది, వెళ్ళేసరికి కొత్త క్వశ్చను మళ్ళీ ఆన్సరు. సో ఇలా బిగినీలో కొంచెం
ఇబ్బంది అనిపించేది, ఏంట్రా బాబు ఇన్ని క్వశ్చన్స్ అడిగేస్తున్నారు ఈయన అని. బట్ ఫైనల్లీ నాకే అనిపించింది, ఏమడిగినా లాజికల్గా అడుగుతున్నారు. ఆయనకి ఒక పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక వెంకటేష్ గారు నాకు చెప్పిన ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి వస్తున్నారు, సో ఖచ్చితంగా జనానికి 100% మీల్స్ ఇవ్వాలి అనేది ఆయన తపన. సో అది అర్థం చేసుకున్న తర్వాత ఆయన కూడా మా టీం మెంబర్ అనిపించారు. ఆయన ఆపేసినా మేము మళ్ళీ ఆయన అడిగే వాళ్ళ క్వశ్చన్స్. సో ఫైనల్లీ ఆయన ఆల్మోస్ట్ ఒక గురువులాగా అనిపించారు ఈ ఫిల్మ్కి, ఎందుకంటే చాలా నాలెడ్జ్ ఉంది ఆయన దగ్గర. ఆయన ప్రపంచం చూసి వచ్చిన వ్యక్తి, తర్వాత రామారెడ్డి గారు సన్ అవటం, ఆయనకున్న ఎక్స్పీరియన్సు, అంటే ఆల్మోస్ట్ ఏడీలాగా వర్క్ చేస్తారు ఆయన. ఏ రోజు ఆయన నోటెమ్మటి నుంచి ఒక రాంగ్ వర్డ్ కానీ ఎవరైనా హట్ చేయటం కానీ మేము చూడలేదు. ఏదైనా ఉన్న స్మూత్గానే టార్చర్ పెట్టడం కూడా వెరీ స్మూత్ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. యా, సో షూటింగ్ డేస్లో దిస్ వాజ్ ద బెస్ట్ డే అనిపించిన డే ఇప్పుడు? చాలా ఉన్నాయి. పర్టికులర్గా అంటే సినిమా ఓపెనింగ్లో వెంకటేష్ గారి ఇంట్రొడక్షన్ ఉంటుంది. నా చైతన్య ఒక బేబీ బాయ్, 1 ఇయర్ బేబీ బాయ్గా ఉంటారు. సో ఆ సీన్ చాలా చాలా స్పెషల్ టు ఆల్ ఆఫ్ అస్, నాకు కానీ నా రైటింగ్ టీం కానీ మా డిపార్ట్మెంట్కి కానీ సురేష్ గారికి కానీ. సో కథ చెప్తున్నప్పటి నుంచి నేను ఎన్నిసార్లు నేరేషన్ ఇచ్చినా వెంటనే ప్రతి ఒక్కళ్ళు అక్కడే గ్లిటర్ పెట్టేవాళ్ళు. సో అది ఆ డే ఎప్పుడు వస్తాను నేను వెయిటింగ్. సో మనం రాసుకున్నంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. ఒక సీన్ని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయటం అనేది అదొక టాస్క్ అండ్ ఒక మ్యాజిక్ జరగాలి. మనం ఇమాజిన్ చేసిన దానికన్నా అద్భుతంగా రావాలంటే ఖచ్చితంగా ఒక మ్యాజిక్ ఎక్స్ ఫ్యాక్టరీతో జరగాలి. సో అది ఫైనల్గా ఓ రోజు వచ్చింది. వెంకటేష్ గారు బ్యాక్ షాట్లో కనిపిస్తారు ఫస్ట్ స్క్రీన్కి. ఒక మంచి డ్రామా సీన్, ఒక డిమాండ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక వెంకటేష్ గారు రావాలరా అనే ఒక నెసెసిటీ డిమాండ్ క్రియేట్ చేసి అప్పుడు వెంకటేష్ గారి ఎంట్రీ తీసాం. ఆ రోజు నాకు వితౌట్ ఆర్ఆర్ జస్ట్ ఆయన నడుస్తుంటే వర్షంలో ఊజుమ్స్ వచ్చినాయి. సో సినిమా మొత్తంలో స్పెషల్ మూమెంట్ ఏదన్నా హై ఇచ్చిందంటే అదే అని చెప్పొచ్చు. సో రాశి ఖన్నా అండ్ మన పాయల్ రాజ్పుత్ జర్నీ ఎట్లుంది సినిమాలో? రాశితో ఇది నాకు సెకండ్ ఫిల్మ్, జైలుకుస్లో చేశాను. జైలుకుస్తో తను చేసింది, వెరీ ఫన్నీ గర్ల్, వెరీ పాజిటివ్ గర్ల్. అలానే పాయల్తో ఫస్ట్ ఫిల్మ్. తను క్యారెక్టర్ వచ్చి వెరీ మెచ్యూర్డ్ టీచర్ క్యారెక్టర్ ఈ సినిమాలో. వెంకటేష్ గారి పేరు, క్యారెక్టర్ పేరు వెన్నెల. చాలా చాలా అనుకున్నాం ఎవరైతే బాగుంటారు. పైగా ఏంటంటే హైట్ కూడా మ్యాచ్ అవుతుంది, ఆ హైట్ మ్యాచ్ అవుతుంది, పైగా మెచ్యూరిటీ ఉండాలి స్క్రీన్ ప్రెజెన్స్లో. ఎవరైతే బాగుంటుందో అనుకున్న టైంలో పాయల్ గారిని అనుకున్నాం. లుక్ టెస్ట్ చేసాం, తను కూడా ఏంటి అగ్రీ చేసింది. ఎందుకంటే యూత్ ఫిల్మ్ చేస్తున్నాం అమ్మాయి సడన్గా శారీ కట్టేసేసి ఒక చేతిలో బుక్స్ పెట్టేసి స్కూల్కి వెళ్ళమంటే జనరల్గా హీరోయిన్స్ టక్మని యాక్సెప్ట్ చేయరు. బట్ వీఆర్ వెరీ లక్కీ, తను కథ విన్న తర్వాత క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తెలుసుకుంది, అలా తను మా దాంట్లో జాయిన్ అవటం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా ఐ మీన్ పాయల్ అండ్ రాశి బోత్ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నలుగురు ఉన్నప్పుడు సెట్లో చాలా హిలేరియస్గా ఫన్నీగా పాజిటివ్ వైబ్తో ఉండేది, ఉండేది. ఎస్పెషలీ రాశి ఎమోషన్ సీన్ జరుగుతుంటే కూడా చైతన్యని నవ్విస్తూ వెంకటేష్ గారిని నవ్విస్తూ ఒక 10-15 మినిట్స్ అరగంట మేము షూట్ ఆపాల్సి వచ్చేది. వన్స్ రాశికి నవ్వటం వస్తే ఆగదు, షీ కాంట్ కంట్రోల్ హర్ సెల్ఫ్, నవ్వుతానే ఉంటుంది. సో కమింగ్ టు సపోర్టింగ్ క్యారెక్టర్స్, సో ఇందులో ప్రకాష్ రాజ్ గారు సడన్ గా మనం ట్రైలర్ టీజర్లో చూసుకుంటే సడన్ గా ఇట్లా ఒక ఎస్ అట్లా ఒక డైలాగ్ చెప్తారు. సో అందరూ కొంచెం గ్యాప్ తీసుకున్నారు ప్రకాష్ రాజ్ గారు మన ఇండస్ట్రీ లైక్ పొలిటికల్ సైడ్ వెళ్ళి అగైన్ ఈస్ బ్యాక్ టు. సో మళ్ళీ మీరు తీసుకొచ్చిండ్రు మన ప్రకాష్ రాజ్ గారిని. సో ఎట్లా ఉంది జర్నీ ప్రకాష్ రాజ్ గారిది ఈ సినిమాలో అండ్ ఆ పాత్రకి ఫుల్ ఫ్లెష్ హీస్ 100% అని అనిపించింది? యా మిగతా క్యాస్టింగ్ గురించి చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారి గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే నేను కథ అనుకున్నప్పుడు వెంకటేష్ గారు నాకు చైతన్య ఆల్రెడీ స్టోరీ వాళ్ళు ఉన్న తర్వాతే మేము స్టోరీ అల్లటం జరిగింది. ఎమోషన్స్ అని క్రియేట్ చేయటం, యాక్షన్ సీక్వెన్స్లు తీసుకురావటం, సాంగ్స్ ప్లేస్మెంట్స్ ఇవ్వండి. బట్ అదర్ క్యాస్టింగ్ విషయానికి వస్తే మెయిన్గా నాజర్ గారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్లో. ఫాదర్ క్యారెక్టర్ వెంకటేష్ గారికి ఫాదర్ అండ్ చైతు గారికి గ్రాండ్ ఫాదర్. సో ఆయన క్యారెక్టర్ చాలా అంటే అటు ఎక్కువ నవ్వకూడదు, అటు ఎక్కువ సీరియస్గా ఉండకూడదు, ఒక బరువు గల వ్యక్తిగా అలా కనిపిస్తూ ఉంటారు. అది ఇంటర్వెల్ దాకా మనకి హోల్డ్ చేస్తాయి ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన బిహేవియర్ కానీ. తర్వాత ప్రకాష్ రాజ్ గారు మీరు అడిగినట్టు మెయిన్ నేను రాసుకున్నప్పుడు ఎప్పుడు రాసినా ప్రకాష్ రాజు గారి పేరే రాసేవాడిని. నేరేషన్ ఇస్తున్నప్పుడు కూడా ఫస్ట్ నేరేషన్ నుంచి లాస్ట్ నేరేషన్ వరకు ఎన్ని ఇచ్చినా సరే దాంట్లో బ్రిగేడియర్ క్యారెక్టర్ వస్తే ప్రకాష్ రాజు గారిని ఓపెన్ చేస్తే సార్ అలా కారిడార్లో వాక్ చేస్తూ వస్తారని చెప్పేవాడిని. బట్ ఎక్కడో మాకు ఆయన అప్పుడు పాలిటిక్స్లో ఉంటుంటాం, బడ్జెట్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు, తర్వాత ఆయన అవైలబిలిటీ ఎలా ఉంటుందని ఒక చిన్న భయం. దానివల్ల
సురేష్ గారు ఎందుకు మీరు ఇంకో 2-3 ఆప్షన్స్ ట్రై చేయకూడదు అన్నారు. ఫస్ట్లో నేను నో చెప్పలేదు, వి ట్రైడ్ యాక్చువల్లీ జెన్యున్గా వన్ టూ పేర్లు అనుకున్నాం, వాళ్ళ కోఆర్డినేటర్స్తో మాట్లాడటం జరిగింది. ఇంకా కాశ్మీర్ షెడ్యూల్ వచ్చేసేసి విఆర్ మూవింగ్, 3 డేస్లో కాశ్మీర్ వెళ్ళిపోతున్నాను నేను. వన్స్ వెళ్ళానంటే ఖచ్చితంగా బ్రిగేడ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అక్కడికి వచ్చి ఆ క్యారెక్టర్లో యాక్ట్ చేయడం జరిగింది. సో నాకు ఎక్కడో నైట్ నిద్ర పట్టట్లేదు, 2 డేసే ఉంది మనం వెళ్ళిపోతున్నాం, ఇంకా మాట్లాడటం కుదరదు, పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్కషన్స్ ఉండవు, ఎవరు వస్తే వాళ్ళే బ్రిగేడియర్ అయిపోతారు. సో ఫైనల్గా ఓ రోజు నైట్ సురేష్ గారు ఇదే రామానాయుడు ఏదో ప్రివ్యూ ఏదో చూస్తున్నారు. జనరల్గా నేను అంత నైట్ నేను ఆయన్ని కలవను, బట్ ఫైనల్లీ కాల్ చేసి సార్ అర్జెంట్ మిమ్మల్ని కలవాలనగానే ఆయన వచ్చారు. వెంకటేష్ గారి రూమ్లో కూర్చున్నాం. ఏంటి బాబు అంటే సార్ అదే ఎల్లుండి వెళ్ళిపోతున్నాను సార్, అది తెలుసు మీరు ఏదో చెప్పాలన్నారు. ఏం లేదు సార్, టు బీ హానెస్ట్గా బలగుతి చెప్పాలంటే ప్రకాష్ గారు కాకుండా నాకు ఏ క్యారెక్టర్ రెజ్యూమ్ చేసుకోలేకపోతున్నాను సార్, చాలా కష్టంగా ఉంది సార్, నాకు ఆయనే కావాలి సార్ అని ముండికేసాను. లేదు బాబీ నాకు అర్థమవుతుంది, ఈవెన్ నేను ఏదో చెప్తున్నాను కానీ బట్ నేను ఇంటికి వెళ్ళి ఆలోచిస్తుంటే ఆ క్యారెక్టర్ గుర్తు వస్తున్నారు, బట్ ఆయన ఫస్ట్ దొరకరు, దొరికిన కాశ్మీర్ లాంటి షూటింగ్ షెడ్యూల్లోకి ఆయన మీరు తీసుకురాగలరా అన్నారు. నాకు వివేక్ గారు అంటే మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ గారు ఉన్నారు, మాకు వదిలేసేయండి సార్ అన్నాం. సో ఫైనల్గా ఓకే బాబీ అయితే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే గో హెడ్ అన్నారు. నేను ప్రకాష్ గారిని కలవటం, నాకు ఆయనకున్న పరిచయం వల్ల నన్ను ఎప్పుడు ఆయన బంగారం అని పిలుస్తుంటారు. హీస్ యా పవర్ చేశాను అంత ముందు బల్బు రైటర్ అవ్వటం వల్ల, మిస్టర్ పర్ఫెక్ట్ రైటర్ అవ్వటం వల్ల ఒక జర్నీ ఉంది ఆయనతో. సో వెళ్ళాను నేను వివేక్ గారికి కలిసి క్యారెక్టర్ చెప్పాము, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. చాలా రోజులు అయిపోయిన ఇలాంటి పర్టికులర్ క్యారెక్టర్ చేశానన్నారు. అంతా అయిపోయిన తర్వాత సార్ ఒక చిన్న విషయం చెప్పాలి, ఏంట్రా అన్నారు. సురేష్ బాబు గారికి చిన్న భయం ఉంది సార్ అన్న, చాలా పెద్ద నవ్వేశారు. నవ్వేసి ఇప్పుడు ఏంట్రా ఏం కావాలి మీకు అన్నారు. సార్ మీరు కాశ్మీర్ రావాలి సార్, ఒకసారి కాదు 2 టైమ్స్ రావాలి అన్న. సింపుల్గా సార్ ఎప్పుడు రావాలో చెప్పండి నేను వచ్చేస్తాను, కాస్ట్యూమ్ అది నేనే చూసుకుంటాను, హెయిర్ స్టైల్ ఏం చేయాలరా అని మాట్లాడేస్తున్నాడు. నేను షాక్ కట్ చేస్తే ఆ 10-15 మినిట్స్ తర్వాత నేను వెళ్ళిపోయాను. మళ్ళీ నీ షూట్లో ఉన్నప్పుడు బ్రిగేడియర్ కాస్ట్యూమ్లో ఆయన నడిచి వస్తున్నప్పుడు టోటల్ యూనిట్ మేము అందరూ అలా షాక్ అయి చూస్తూ ఉన్నాం. సూపర్ హిట్ బొమ్మ హిట్ యా అంటే కొన్ని కొన్ని నేచరే చెప్తుంటాను. నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనుకుంటాను, మన సంకల్పంలో బలం ఉండి అది నిజాయితీ ఉంటే ఖచ్చితంగా నేచర్ సపోర్ట్ చేస్తాను. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ సామెతకి. సో కాస్త ఓపిక పడితే ఏదైనా సాధిస్తాం అన్న మాటల ద్వారా నాకు అర్థమైపోయింది. సో మరి ఇప్పుడు మన పవర్ స్టార్ అనగానే నాకు ఇంకా ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. సో సర్దార్ గబ్బర్ సింగ్ టైం నుంచి ఈ టైం వరకు ఏదో కొంత ప్రతి ఒక్కరం లైఫ్లో మన ప్రొఫెషన్ దగ్గర మన జోనర్ దగ్గర నేర్చుకుంటాము. సో అప్పుడు అండ్ ఇప్పటికి వాట్స్ ద డిఫరెన్స్ అంటే పవర్ ఫిల్మ్కి నాకు రవితేజ గారు కెరీర్ ఇవ్వటం, తర్వాత నన్ను నమ్మటం, పవర్ అలా జరిగిపోయింది కంప్లీట్లీ ఆయన సపోర్టు. ఆయన నన్ను టోటల్గా ఒక పక్కన బ్రదర్ లాగా ఉండి నడిపించేశారు రవితేజ గారు, నాకు పెద్ద నొప్పి తెలియలేదు. అదైన తర్వాత సర్దార్ లాంటి పవన్ కళ్యాణ్ గారితో నేను సినిమా చేయటం, ఆయన నన్ను పిలిపించటం, ఆ జర్నీ అంతా నాకు ఇప్పటికీ నాకు నా వైఫ్ అడిగినా నా ఫ్రెండ్స్ అడిగినా కూడా ఆ ఫ్యాన్ మూమెంట్ ఇప్పటికీ అలానే ఉంటుంది. నేను ఫస్ట్ కలిసిన మూమెంట్ నేను అందరికి ఇప్పటికీ షేర్ చేస్తూ ఉంటాను. అది ఒక పెద్ద అంటే క్లౌడ్ నైన్ అంటుంటారు కదా, అలా జరిగిపోయింది. సినిమా రావటం, స్క్రిప్ట్ చేయటం, యా సో అలా పవన్ కళ్యాణ్ గారితో జర్నీ అనేది నిజంగా ఆయన హీరోలాగా కనిపించేవాడు కాదు నాకు, మోర్ దాన్ హీరో ఈ వేరే వ్యక్తి. ఆయన సొసైటీ కోసమే పుట్టినట్టుంటారు, కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లో ఒక అన్నలాగా అనిపిస్తుంటారు, కొన్ని కొన్నిసార్లు ఒక బెస్ట్ ఫ్రెండ్లాగా కనిపిస్తుంటారు. సడన్గా అసలు మనం మనకేం తెలియని ప్రపంచం చాలా తెలుసు, మనం దూరంగా ఉండాలా అన్నట్టు ఉంటుంది. సో అంత విజ్డము అంత నాలెడ్జ్ ఉన్న ఒక గొప్ప వ్యక్తితో నేను ఆ 2 ఇయర్స్ ట్రావెలింగ్ అనేది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే మేజర్గా ఒక కాన్ఫిడెంట్ బలంగా ఉండాలి మనం ఏదైనా సాధించాలంటే. కాస్త 2 రోజులు లేట్ అయినా లేట్ అవ్వచ్చు కానీ బలంగా ఉండాలి. అంటే ఫెయిల్యూర్స్ వచ్చినా సరే 1% కూడా భయపడకూడదు మనం. ఆయన ఎప్పుడు అంటుంటే వాళ్ళు బిఫోర్ గబ్బర్ సింగ్ ఆయనకి ఒక 10 ఇయర్స్ ఆఫ్టర్ ఖుషి 10 ఇయర్స్ టైం ఆయనకి అన్ని ఫ్లాప్స్ వచ్చాయి, బట్ ఏ రోజు కూడా భయపడలేదంట ఆయన. ఎప్పుడు ఇలా అదే మేకప్ వేసుకొని అదే ఎనర్జీతో అదే ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్స్ పెరుగుతూ ఉన్నారు తప్ప ఏ రోజు ఫ్యాన్స్ ఆయనకి తగ్గలేదు. సో ఫైనల్గా మళ్ళీ గబ్బర్ సింగ్తో ఆయన కళ్యాణ్ గారు మళ్ళీ మన కోరుకునే కళ్యాణ్ గారిని చూస్తున్నాం.
సో అగైన్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ. యా యా యా. సో మళ్ళీ మీరు ఎప్పుడు చేస్తారు మన ఫస్ట్ అంటే? యా తప్పకుండా చేస్తానండి. అండ్ అంటే అలాంటి లావాకి, అలాంటి లావాని కంట్రోల్ చేయాలన్నా, లావాని ప్రాపర్ స్క్రీన్ మీద తీసుకురావాలన్నా మంచి కథ కావాలి. ఈజీగా ఊరికి వెళ్ళిపోయేటప్పటప్ప మనం రిక్వెస్ట్ చేసేసో బతులు అడిగేసో తేగకూడదు అండి. అంటే మీరు ఓపెనింగ్ లోనే టాప్ స్టార్స్ తో చేస్తూ అట్లనే కంటిన్యూ అదే ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. సో అదనేది ఎక్కడికి వెళ్ళదు ఆ దారి. వచ్చి మళ్ళీ మీ కాంబినేషన్ లో మరొక సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమా అందరం వెయిట్ చేస్తున్నాము. సో మరి వెంకీ మామ సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పండి. మీరు అడగండి, చెప్తుంది ఏదైనా. అంటే ద బెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పారు, కానీ ఒక డేలో కూడా రే ఇదే ఇంకొక 2 hours ఎక్స్టెండ్ అయితే బాగుండేది, 24 hours సరిపోలేదు ఒక రోజులో, ఇంకొక 48 hours ఒకటే రోజులు ఉంటే బాగుండే అన్న డే ఎప్పుడు అనిపించింది? యా అది యాక్చువల్గా ప్రతి డైరెక్టర్కి ప్రతి ఆల్టర్నేట్ డేకి ఆ ఫీలింగ్ ఉంటుంది. మనకి 24 hours ఇచ్చినా సరిపోదు, ఎందుకంటే కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త మూమెంట్స్ క్యాప్చర్ చేయాలనిపిస్తుంటుంది, ఓ సన్లైట్ పోతూ ఉంటుంది. సో ప్రతిరోజు ఆల్మోస్ట్ అంటే సాటిస్ఫాక్షన్ ఏ డైరెక్టర్కి ఉండదు, వెరీ రేర్. సో అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము రాజమండ్రిలో షూట్ చేస్తున్నాం, నైట్ ఎఫెక్ట్ చేస్తున్నాం. ఆ రోజు కనుక నైట్ ఇంకొంచెం 2 hours ఉన్నట్టయితే, అంటే ఎర్లీ అవర్స్ అయిపోతుంది, ఇంకో 2 hours ఉన్నట్టయితే మామూలుతో ఒక పడవలో ఒక చిన్న మాంటేజ్ చేద్దాం అనుకున్నాను. పడవ రెడీ చేసేసాం, లైట్లు పెట్టేసేసాం, కెమెరామెన్ రెడీ, కొరియోగ్రాఫర్ రెడీ, ఇద్దరు హీరోలు రెడీ. ఇది అప్పటికే మేము మధ్యాహ్నం నుంచి షూట్ చేస్తున్నాం, ఇద్దరు హీరోలు అటెస్టెడ్ చేస్తున్నారు, అలిసిపోతున్నాం కానీ బట్ ఎక్కడో పాజిటివ్ వైబ్తో ముందుకెళ్తున్నాం. బట్ సడన్గా సన్లైట్ వచ్చేసరికి పర్లేదులే, సాంగ్ ఆల్రెడీ ఎక్కువ మోటేజెస్ ఉన్నాయని సరిపెట్టుకున్నాం. సో అదే బెస్ట్. కమింగ్ టు కొరియోగ్రాఫర్, సో కొరియోగ్రాఫర్ జర్నీ ఎట్లా ఉంది సినిమాలో? కరెక్ట్ ఓకే ఈ సాంగ్ ఇది బెస్ట్ రా బై అని చెప్పిన సిచ్యువేషన్స్ ఎన్నైనా ఎట్లా? కొరియోగ్రాఫర్స్ అంటే శోభి గారు చేశారు ఫస్ట్ సాంగ్, అమ్మాయిన నాన్న వెంకిమామ అనే సాంగ్. మాంటేజెస్ సాంగ్ అనమాట, కథ చెప్పాలి, అలానే చిన్నపాటి డ్యాన్స్ మూమెంట్ ఉండాలి. అది శోభి గారు చాలా బాగా చేశారని చెప్పాలి. అది ఫస్ట్ టైం నేను శోభి గారితో వర్క్ చేయడం. తర్వాత నా ఫేవరెట్ కొరియోగ్రాఫర్ అంటే శేఖర్ మాస్టర్ గారు. అది అందరి అందరికీ, బట్ నాకు బాగా అనమాట, అంటే ఓ బ్రదర్ లాగా బెస్ట్ బడీ. నేను నాకు రాజసుందరం గారు ఒకళ్ళు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కొరియోగ్రాఫర్స్ నేను చూసింది, అంటే డైరెక్టర్ మెటీరియల్ రాజసుందరం గారు. నువ్వు జస్ట్ మన పావులోకి వెళ్తే వాళ్ళు 100 rupees చేస్తారు దాన్ని. అలా నేను చూసింది మొదటి వ్యక్తి రాజసుందరం గారు. ఆ తర్వాత మళ్ళీ శేఖర్ మాస్టర్ గారు. యా చూపిస్తారు. అలా రాజసుందరం గారు దీంట్లో రెట్రో సాంగ్ ఉంటుంది కదా, మా వెంకటేష్ గారిది పాయల్ది ఎన్నాళ్ళకు ఎన్నేళ్లకు అనే సాంగ్ని రాజసుందరం గారు, నేను ట్యూన్ ఒకటే వినిపించాను, ఆనెస్ట్గా చెప్తున్నాను, ఇట్స్ నాట్ మై క్రెడిట్. టోటల్గా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, లుక్ దగ్గర నుంచి, లైటింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి ఒక రెట్రో మూడ్లో ఉండాలని రాజసుందరం గారే డిజైన్ చేశారు ఆ సాంగ్ని. సినిమా మొత్తంలో ఆ సాంగ్ నాకు వెరీ స్పెషల్, చాలా బాగా నచ్చింది ఎవరికి చూసినా. ఎందుకంటే ఎక్కడో తెలియని బొబ్బిల రాజాలు వెంకటేష్ గారు మనకు కనబడుతుంటారు. అంటే ఆ ఎనర్జీ కనిపిస్తుంటుంది. మనం 90s చూసిన వెంకటేష్ గారు మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకొచ్చానని ఒక చిన్న ఆనందం. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు వచ్చి సాంగ్ చేశారు, మా దాంట్లో 2 songs చేశారు, 1 కోకో కోలా పెప్సీ అండ్ 2 చైతుది రాశిది లవ్ సాంగ్ చేశారు. శేఖర్ మాస్టర్ గారి గురించి నేను చెప్పాలంటే నా జైలో కుసిలో లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, తమన్నారి స్వింగ్ జర. ఆ టైంలో అయితే అసలు భయంకరమైన పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్, రిలీజ్ టార్గెట్స్లో నేను వెళ్ళలేకపోయాను సెట్కి. జస్ట్ నేను దేవి గారు ఒకసారి కనపడి సాంగ్ వినిపించేసి ఇలా ఇలా మా ఇన్పుట్స్ అని చెప్పాము. బట్ టోటల్గా ఓన్ చేసుకొని ఆ సాంగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి శేఖర్ మాస్టర్ గారు సేమ్ దీంట్లో కూడా చే అండ్ రాశి సాంగ్ కానీ కోకో కోలా పెప్సీ కానీ చాలా బాగా చేశారు. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దిస్ కొరియోగ్రాఫర్స్. అలానే ఒక డ్యాన్స్కి ఓన్లీ స్టెప్సే కాకుండా మ్యూజిక్ ఈజ్ ద మేజర్ కాబట్టి ఇక్కడ మాస్ తమన్ గారు ఇటు శేఖర్ గారు మధ్యలో మీరు చెప్పడము, ఎందుకంటే ట్రైలర్ టీజర్లో చూస్తే మాత్రం ఆ ఎనర్జీ, ఒక దిక్కు మాస్, ఒక దిక్కు లవ్, రెండు కలిపితే మాస్ లవ్ అక్కడ ఉంది. సో మరి ఓపెనింగ్లోనే మాస్ బేస్ ఉంటుంది, సో మరి ఎండింగ్ వరకు ఆ మాస్ అనేది క్యారీ చేస్తుంది సినిమా ఎండ్ అయ్యే వరకు, లేకపోతే మధ్యలో లవ్ మళ్ళీ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? యా అంటే ఓపెనింగ్ మాస్, ఎండ్ మాస్ ఇలా కాకుండా సినిమా ఏంటంటే
బాగా బ్లెండ్ అంటే ప్రాపర్ అన్ని ఎమోషన్స్ని స్మూత్గా బ్లెండ్ చేసామని చెప్పచ్చు. వెరీ కాన్ఫిడెంట్గా చెప్తాను నేను అది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మీరు మాస్ వచ్చినా వచ్చే హై తగ్గదు, ఫన్ వచ్చినా రావాల్సిన హై తగ్గదు, అలానే ఎమోషన్ వచ్చినప్పుడు కూడా హ్యాపీ టీయర్స్ ఉంటాయి మీకు. సో అన్నీ ప్రాపర్గా బ్లెండ్ అయ్యి అలా ప్రాపర్గా అంటే మిక్సీలో అన్నీ కలిపి జాగ్రత్తగా వేసి స్మూత్గా ఎక్కడెక్కడ ఏమి ఉండాలి అనేది పెట్టుకుంటే వెళ్ళాం. ఆడియన్స్ చెప్పాలి మేము చేసిన అటెంప్ట్ని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో. బట్ మా సైడ్ నుంచి చూసిన ఎవరైనా సరే నేను పెన్ పెట్టినప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో సేమ్ అందరూ అదే రియాక్షన్, అదే ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. సో మనం సినిమా స్టార్ట్ అయ్యే డే వన్ స్క్రిప్ట్ అంతా రాసి పెట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మోడలేషన్ చూసి ఆ మామ అల్లుళ్ళు ఇద్దరి వాట్ ఈస్ ఏ కాంబినేషన్ లేకపోతే వాళ్ళ కెమిస్ట్రీ చూసి ఇది ఇంకా యాడ్ చేస్తే బాగుంటుంది రా భయ అని చెప్పి మీరు ఏమైనా యాడ్ చేసిన సీన్లో అక్కడ? ఉన్నాయండి, దేర్ ఆర్ ఫ్యూ మూమెంట్స్. అంటే రాసుకున్నప్పుడు ఫన్ ఇద్దరి కాంబినేషన్లో కొంచెం రాసుకున్నాం. ఒక మామల్లుళ్ళు మందు తాగే సీన్ ఉంటుంది కలిపి, మేనుడి దగ్గర నుంచి లవ్ స్టోరీ ఎలా అయినా రాబట్టాలని మేనమ ఒక స్కెచ్ చేస్తాడు ఈ సినిమాలో. అది రాసుకున్నప్పుడు అంటే మేము ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూసినంత లేదు రాసుకున్నప్పుడు. అది లక్కీగా ఏమైపోయిందంటే రాజమండ్రిలో తీయాల్సింది ఎక్కడో అనుకోకుండా షెడ్యూల్ కుదరలేదు. దాన్ని మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో అవుట్స్కర్ట్స్లో ఒక చిన్న విలేజ్లో ఒక లేక్ దగ్గర తీసాము, ఒక ప్లాట్ఫామ్ అది క్రియేట్ చేసి. సో టైం దొరికేసేసరికి ఏంటంటే మామల్లుళ్ళు స్క్రీన్ మీద ముందు దాగటం అనేది ఒక స్పెషల్ మూమెంట్ మాస్ ప్రేక్షకులకు కానీ ఫన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి. సో దాన్ని బాగా హిలేరియస్గా డిజైన్ చేయటం జరిగింది. అలానే ఒక కొరియోగ్రాఫర్ని తీసుకెళ్ళాము, తను కూడా బాగా ఇన్పుట్స్ ఇవ్వటం. సో స్పాట్లో చూస్తున్నప్పుడు మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసేసి ఇంకోలాగే ఏదన్నా చేయండి సార్ అంటాం. సో వాళ్ళిద్దరి మధ్య మంచి ఫన్ మూమెంట్ అది బాగా క్యాప్చర్ చేయగలిగాము రాసుకున్న దానికన్నా ఇద్దరిని కాంబినేషన్లో చూసి. సో వెంకీ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా, నిన్ను చిన్నప్పుడు చూసి నేను ఇంత చిన్న చిన్న గౌన్లు వేసుకున్నప్పుడు చూసిన అని ఆ డైలాగ్ వస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారా నాగ చైతన్యకి అండ్ రాశి ఖన్నాకి పెద్దలైన తర్వాత పెళ్లి చేయాలి అని, లేకపోతే ర్యాండమ్గా సినిమాలో అలా? లేదు, యాక్చువల్లీ మీరు ఫిల్మ్ చూసిన తర్వాత అడగాల్సిన క్వశ్చన్ ఇది. బట్ వన్ అలాంటిది ఏం లేదు. ఎప్పుడు చైతన్యకి రాశికి పెళ్లి చేయాలని వెంకటేష్ గారికి ఉండదు, ఎవరికీ ఉండదు. ఆ అమ్మాయి ఆ విలేజ్లో అమ్మాయి, చాలా రోజుల తర్వాత సిటీ నుంచి వస్తుంది. అది చూసిన వెంటనే ఇప్పుడు చిన్నప్పుడు చూశాను కదా నిక్కర్లు వేసుకున్నావు అని అడుగుతారు అంతే. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. December 13th మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కంపల్సరీ ఫస్ట్ డేనే సినిమా చూడాలి, ఎందుకంటే మళ్ళీ సెకండ్ థర్డ్ డే చూసినాం అనుకోండి ట్రైలర్ సినిమా రివ్యూ అని ట్రైలర్లో ఇలా ఉంది ఇలా ఇంకా అని ఇట్లా మనం మాటలు వినకూడదు. డైరెక్ట్గా వెళ్ళి సినిమా చూస్తేనే ఆహా వెంకీ మామనా మజాకానా అన్నట్టు ఉంటుంది సినిమా. నాకైతే అర్థమైపోయింది మాటల ద్వారా. సో డోంట్ మిస్ ఆన్ ఫస్ట్ డే వెంకీ మామ. స్టే ట్యూన్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకొక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో వీళ్ళకొక అన్నయ్యని కందామండి. వీళ్ళు నా భార్య, వాళ్ళు నా తమ్ముళ్ళు.